సో ఈ రీసెంట్గా మనకి మా స్టార్ ఈవెంట్ అనేది ఒకటి ఈవెంట్ జరిగింది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి చాలామంది యాక్టర్స్ వచ్చి ఇక్కడ ఒక ఫండ్ రేజింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం అప్పుడు మీరు వెళ్ళి ఒక ప్రొటెస్ట్ అనేది చేశారు. వై, ఎందుకు మా స్టార్ ఈవెంట్ జరిగినప్పుడే మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది సార్? అంటే ఇప్పుడు అంటే మా ఈవెంట్కి ప్రొటెస్ట్ కంటే కూడా ముందంటే మనకి గత 3 నెలలుగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దేశం మొత్తంలో కల్లా ఒక చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానన్నది ఇవ్వలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లోంచి రావటం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కాదు, ప్రజలకు ఆకాంక్షల మేరకు చేస్తున్న పోరాటమే. దీన్ని మనం పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టు కావేరి నది జలాల వివాదంతో పోల్చుకోవచ్చు. వాళ్ళు కూడా మాకు రాష్ట్రానికి కావాల్సిన నీళ్ళు రావట్లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళకి అనుగుణంగా తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోదంటే అక్కడ ఉన్న మూవీ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక ఉద్యమం చేశారు. అంటే ఇప్పుడు ఉద్యమం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడమని చెప్పట్లేదు సార్. మనం ఉద్యమం అంటే వాళ్ళందరూ ఒక నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో ఏంటంటే మీరు రజనీకాంత్ ఉన్నాడు, రజనీకాంత్ ఒక పొలిటికల్ పార్టీతో వస్తున్నాడు, కమలాసన్ ఇంకో పొలిటికల్ పార్టీతో వస్తున్నారు, కాకపోతే వాళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజలే ముఖ్యం అనుకున్నారు. సో వాళ్ళందరూ కలిసి చేశారు. అంటే వాళ్ళకున్న ఇంపాక్ట్ మన తెలుగు సినిమా యాక్టర్లు కూడా చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక కోరికతో తెలుగు ఆర్టిస్టులు కూడా చేయాలి. అంటే మీకు దానికి ఉదాహరణకి కొంచెం ముందుకెళ్తే అంటే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ చిన్న యాక్టరే, అంటే ఇప్పుడు మెగాస్టార్లు వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం చిన్న యాక్టర్ నిఖిల్ 2 రోజులు ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయండి అంటేనే వార్తలు బాగా ఎక్కువైనాయి. అలాంటిది ఒక మెగాస్టార్ చిరంజీవి, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, 17% ఓట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడు, ఎన్నో విజయవంతమైన సినిమాలు, సినిమాలో నటించినందుకు గాను ఒక పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, పార్టీ పెట్టి 17% ఓట్లు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యారు, రాజ్యసభలో సభ్యుడు, ఆ రేంజ్లో ఉన్న మనిషి కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయండి అని కోరితే, అంటే ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ప్రతిరోజు రాజ్యసభలో బోర్డు పట్టుకుని చేసిన ఉద్యమం కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ అవుతుందని చెప్పి అదే ఒకే ఒక కోరికతో చేసేవే తప్ప మా ఈవెంట్తో మాకు సంబంధం లేదు సార్.